2024 జరిగేటువంటి ఎన్నికల్లో మిమ్మల్ని 10 కిలోమీటర్ల గొయ్యి తీసి మీ తెలుగుదేశం పార్టీకి మీకు మీ నాయకుడికి ఈ భూమిలో పాతి పెట్టే రోజు దగ్గరలోనే ఉంది। మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా కుట్రలు చేసినా మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ఈ లెక్కరకు సంబంధించినటువంటి చీప్ లెక్కర్కి ఈ రాష్ట్రంలో కనిపెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు సారాకి పేరు పెట్టి వారిని వాహిని అని చెప్పి సారాని శేషాల్లో బాట్లింగ్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో డిస్టిలరీలకు పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇటువంటి బూమ్ బూమ్ గాని లేకపోతే ఇటువంటి పిచ్చి బ్రాండ్లన్నిటికీ కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి సన్నాసి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినాక వీటన్నిటికీ కూడా మూల కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలిసింది। కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి పిచ్చెక్కి ఏం చేయాలో కూడా తెలవని పరిస్థితుల్లో మేమేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద బ్యాటింగ్ చేస్తున్నాం అనుకుంటే వాళ్ళు బోన్స్ అయ్యారు। పూర్తిగా ప్రజల్లో నవ్వులు పాలే సిగ్గు లేకుండా ఈ రోజు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఏదో పిచ్చి కుక్కలు మొరిగినట్టు 10 మందిని కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు మొరిగిస్తున్నాడు। రేపో ఎల్లుండో రేపు అసెంబ్లీ అయిపోద్ది కదా, ఆడాలను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఒక ఇంటికాడ పోడుకున్నాడు మొన్న ఏడ్చి శోకాలు పెట్టి ఆ వ్యధ వస్తాడు రేపో ఎల్లుండో। ఒక 2 గంటల ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోయింది రాష్ట్రంలో ఏదో అయిపోయింది అని చెప్పి పిచ్చి కబుర్లు చేయడానికి రేపో ఎల్లుండో ఇంకొక వ్యధ ఉన్నాడు, ఆ వ్యధ వెంట అవుతాడు అప్పుడు దాకా మరి ఈ ఈ రాష్ట్రంలో 2024 ఎన్నికలు జరిగేదాకా ఇటువంటి మైండ్ చెడిపోయి అల్జీమర్ జబ్బుతో బాధపడుతున్నటువంటి ఈ 420 గాళ్ళనే 420 నలుగురు ఆ 420 గాళ్ళనే తప్పదు భరించాలి। మీ అందరికీ కూడా 2024లో రాజకీయ సమాధి జగన్మోహన్ రెడ్డి గారు కడతాడు, మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరు। తెలుగుదేశం పార్టీ విష ప్రచారం చేయడంలో దిట్ట, తెలుగుదేశం పార్టీనే ఒక విష పార్టీ। ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఆ పార్టీని దొంగిలించిన తర్వాత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన ఎమ్మటే మద్యపాన నిషేధాన్ని పెట్టాడు। ఆ రోజు ఉన్నటువంటి మద్యపాన నిషేధాన్ని ఎందుకు తొలగించాడు చంద్రబాబు నాయుడు చెప్పాలి వచ్చి, ఈ మద్యం గురించి సారా గురించి మాట్లాడేటువంటి సన్నాసులు చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధాన్ని ఎందుకు తొలగించి రాష్ట్రంలో చీప్ లెక్కర్ని తీసుకొచ్చాడో ముందు సమాధానం చెప్పాలి। ఈ రాష్ట్రంలో చీప్ లెక్కర్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవడు? చంద్రబాబు నాయుడు కాదా? ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం పెట్టినాక ఈ మద్యపాన నిషేధాన్ని తొలగించినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు కాదా? అసలు వీళ్ళకి ఎక్కడ అర్హత ఉంది? అంటే జనం మర్చిపోతారు, మనం ఏం చెప్తే అదే అంటారు, మన 420 ఛానల్స్ ఉన్నాయి, 420 పేపర్లు ఉన్నాయి, మన 420 వాళ్ళు మనతో ఉన్నారు, ఈ 420 న్యూస్ ప్రచారం చేస్తే ప్రజలందరూ పిచ్చిగా వింటారు అనుకుంటున్నాడా? కాబట్టి విషయం అనేది నర నరాన జీర్ణించుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి ఆధారాలు లేక జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి చేస్తాడనో లేదా పరిపాలన సరిగ్గా చేయట్లేదనో ఈ కార్యక్రమం వలన ఇబ్బంది ప్రజలు పడుతున్నారని చెప్పడానికి ఒక్క కారణం కూడా లేకుండా ఈ వెదవలు చేసినటువంటి తప్పుల్ని ఈ చంద్రబాబు లాంటి నీచాతి నీచమైనటువంటి నికృష్టుడు చేసినటువంటి ఇచ్చినటువంటి పర్మిషన్ని అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసి జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్లు తీసుకొచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారి డిస్టిలరీలకు పర్మిషన్ ఇచ్చాడని చెప్పి వీళ్ళు చేసినటువంటి పనికిమాలిన పనులు ఆయన మీద తోసేటువంటి ప్రయత్నం చేశారు, అది నిన్న విఫలమైంది కాబట్టి ఈరోజు లిక్కర్లో విషయం ఉందంటాడు। అసలు ఎంత నీచానికి దిగిపోయారంటే ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే బాటిస్ మెడలేసి తిరుగుతున్నాడు, ఒకటి చేత్తో పడి తిరుగుతున్నాడు, అసలు వీళ్ళు ప్రజాప్రతినిధుల లేకపోతే తాగుబోతుల్ని పెంచి పోషించేటువంటి వ్యక్తుల? ఈరోజు ఒకటి చెప్తాడు, లిక్కర్ అంట ఆదాయం పెరిగిందంటాడు। జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడండి ఎన్నికల మేనిఫెస్టోలో? దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తాడు, వైన్ షాపులు తగ్గించాడు, బెల్ట్ షాపులు తీసేశారు, పర్మిట్ రూములు తీశారు, బార్లు తీయటానికి ప్రయత్నిస్తే స్టేల్ మీద నడుపుకుంటున్నారు, పేదవాడు తాగాలంటే షాక్ కొట్టేదాడు చేస్తాడు, రేట్లు పెంచారు, రేట్లు పెంచితే ఆదాయం పెరగదా? మద్యం రేట్లు పెంచడం వలన ఆదాయం పెరిగింది, లిక్కర్ తగ్గింది వాడకం, లిక్కర్ వాడకం తగ్గితే తాగేవాళ్ళ కెపాసిటీ తగ్గుద్ది,
దాని వల్ల ఆరోగ్యం బాగుపడతది. ఈ వేదవాళ్ళు ఏం చెప్పారు, లిక్కర్ రేట్లు ఎందుకు పెంచో, లిక్కర్ రేట్లు ఎందుకు పెంచో, ఒకడు వచ్చి చెబుతాడు మమ్మల్ని గెలిపించండి 50 రూపాయలు చీప్ మొత్తం ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తాను ఒక పార్టీ. దీని మీద ఇంత తక్కువకి దొరుకుతంటే ఇంత ట్యాక్స్ వేసి దీన్ని ఇంత ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు, కాబట్టి మీరు మమ్మల్ని గెలిపించండి లిక్కర్ని అందుబాటు రేట్లోకి తీసుకొస్తామని చెప్పి ఒక పార్టీ సిగ్గు చేరం లేకుండా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట కట్టుబడి ఉన్నారు. దశల వారీగా మద్య నిషేధాన్ని తీసుకొస్తాను, మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పి ఆయన చెప్పాడు, ఆ మాటకే కట్టుబడి ఉన్నాడు. ఆ రకంగానే ఆయన అడుగులు కూడా పడుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు నమ్మాడు. ఈ మధ్యలో ఈ 420 గళ్ళు ఈ పనికి మాలినటువంటి చౌటలు దద్దమ్మలు మద్యంలో పుట్టి మద్యంలో పెరిగి మద్యం డబ్బులతోనే కోటాను కోట్లు సంపాదించుకున్నటువంటి ఇటువంటి నిష్ఠదర్దుల సలహాలు సూచనలు మాకు అవసరం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో బీఎస్సీ సమావేశంలో వచ్చి ఏమడిగారు, 13 రోజులు అసెంబ్లీ సమావేశాలు చాలో, ఇంకొక 27 రోజులు పెట్టండి, 40 రోజులు సమావేశాలు జరగాలని చెప్పారు. 13 రోజుల్లో వాళ్ళే అనేక క్వశ్చన్లు వేశారు పేపర్ మీద, తెలుగుదేశం పార్టీ సభ్యులు అనేక అంశాల మీద ఒక క్వశ్చన్ చాలా క్వశ్చన్లు వేశారు. క్వశ్చన్ అవర్ నడుతుంటే ఎమ్మెల్సీ మండలిలో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడన్నా స్పీకర్ గారు మీ సభ్యులు వేసినటువంటి క్వశ్చన్లకి మినిస్టర్ రిప్లై ఇచ్చారు, మీకేమైనా అనుమానాలు ఉంటే అడగండి అని చెప్తే ఒక్కడు స్పందించాడండి, ఒక్కడు స్పందించాడా? చర్చకు మేము రెడీ అంటారు, చిడతలు పట్టుకొచ్చి కొడతారు, చర్చకు మేము రెడీ అని చెబుతారు, విజిల్స్ ఊతారు, చర్చకు మేము రెడీ అని చెబుతారు, పోడియం మీద కూర్చుని సభ జరగనివ్వకుండా అడ్డం పడతారు, సస్పెండ్ అయ్యేదాకా అదే గొడవ చేస్తారు, చర్చించడానికి రావద్దని ఈ వేదవులకు ఎవడు చెప్పాడు, చంద్రబాబు గారిని ఏడ్చి పారిపోమ్మని ఎవడు చెప్పాడు, అసెంబ్లీకి రావద్దని ఎవడు చెప్పాడు, చంద్రబాబు నాయుడిని సభ్యులను వచ్చి చర్చించవద్దని చెప్పి ఎవరు అడిగారు? ఆ మద్య నిషేధం మీద క్వశ్చన్లు కూడా వేశారు కదా, క్వశ్చన్ అవర్ని ఎందుకు ఉపయోగించుకోవాలా? వీళ్ళకి 420 ఛానల్స్లో ఈ 420లలో టీవీలో పెట్టేటువంటి చర్చల్లో చర్చ జరిగితే చాలు. ఎందుకంటే ఈ 420 గాళ్ళు ఏది చెప్తే అది ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారు, వాళ్ళకి అసెంబ్లీ మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ నమ్మకం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ చెప్పేటువంటి మాటలను ఎవరు నమ్మకండి. లోకేష్ అనేవాడు ఒక హాఫ్ నాలెడ్జి, ఆడు క్వార్టర్ నాలెడ్జి, హాఫ్ కూడా కాదు, లోకేష్ ఒక క్వార్టర్ నాలెడ్జి. ఈ క్వార్టర్ నాలెడ్జి గడికి ఏం తెలుసు, మంగళగిరిలో గెలిచేవాడు కదా, పార్లమెంట్లో చట్టం కావాలని చెప్పాడు. ఈయన రాజధాని ఎక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ రాజధాని అమరావతిలో పెట్టినప్పుడు పార్లమెంట్ చట్టం చేసి పంపించిందా? 29 ఓళ్ళల్లో రాజధాని పెట్టుకోండి, ఈ 2 జిల్లాలు కలిపి సిఆర్డీఏ పెట్టుకోమని చట్టం చేసి పంపిస్తే ఆ చట్టాన్ని ఇక్కడ అమలు చేశారా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ విడగొట్టినప్పుడు ఉమ్మడి రాజధానిగా 17 హైదరాబాద్ ఉంటుందని చెప్పారు, పలానా చోట ఒక రాజధాని పెట్టుకోవాలని చెప్పి ఏ పార్లమెంట్ చట్టంలో ఉంది? ఈ గుడ్డోడికి ఒళ్ళు అయితే పెంచాడు, దున్నపోతులా పెరిగాడు, పాపం వెయిట్ తగ్గాడు, దాంతోపాటు బ్రెయిన్ కూడా తగ్గుద్ది కదా, బాడీతో పాటు బ్రెయిన్ కూడా తగ్గినట్టు ఉంది, అసలే మేక మైండ్. ఆడి కర్మ ఆడికి అంతే తెలుసు, మనం ఏం చేయలేము.